సామాన్య పరిస్థితి ఏం లేదండి. జనాల పరంగా చెప్పాలంటే మాత్రం మేము మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టే. జనాలందరూ ఒక గొర్రెల మందే. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చూసుకొని ఒక అవకాశం ఇద్దామని ఇచ్చాము జగన్ గారికి. జగన్ గారు చేసే పరిపాలన మాత్రం ఎటువంటి న్యాయం మాకు జరగట్లేదు. మేము ఇవాళ నేను చేసేది లేబర్ వర్క్. ఓ 10 మందిని పెట్టి మెయింటైన్ చేసే పనోని నేను. ఇవాళ ఒక మనిషిని చేతి కింద పెట్టుకొని నేను నా చేతులతో నేను చేసుకోవాల్సిన పరిస్థితిలో నేనున్నా. నూనె వస్తువులే కానివ్వండి, నిత్యావసరాలే కానివ్వండి, గ్యాసే కానివ్వండి, ఇంట్లో అద్దె ఉండడం కానివ్వండి, ఏదైనా కానీ ప్రతిదీ పెట్రోల్తో సహా పెరగడం జరిగింది. ఆ రోజు 1000 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి ఒక్కరిని వెళ్ళి పాప్యాయంగా పలకరించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలు పడే ఇబ్బందులు తెలియదంటారా? ఇప్పుడు ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు, రైతు కష్టం చూశాడు, పేదల కష్టం చూశాడు, మధ్యతరగతి కష్టం చూశాడు. ఇంకొద్దిగా కష్టం వేద్దాంలే, వీళ్ళు గొర్రెలు మందా, వీళ్ళే మోస్తారులే, వీళ్ళకేం తెలియదులే, నిత్యం మోసే వాళ్ళకి వాళ్ళకి పెద్దగా ఏం తెలియదులే అని చెప్పి ఇంకా మోస్తున్నారు కానీ మా మీద వేస్తున్నాడు. అతను మోయాల్సిన భారం మొత్తం మా మీద మేము మోసుకుంటున్నాం. మాకు పెద్ద భారం ఏం కాదు, మోస్తాం, కాకపోతే ఓర్పుగా సహనంగా ఉన్నాం. కానీ వేల కోట్లు అప్పులు చేసేనా నేను పథకాలు ఇస్తున్నా, ప్రజలకు డబ్బులు పంచుతున్నాను. ఎవరికి కావాలి పథకాలు? ఇంకా సోమరిపోతు నాగుల్లా తయారు చేస్తున్నాడు మమ్మల్ని. జనాలకి అమ్మ ఓడిస్తాడు, అది ఇస్తాడు, చేయూత పథకం అని, ఆ పథకం అని, ఈ పథకం అని. ఎవరికి కావాలి అంబులెన్స్? ఎవరికి కావాలి తల్లి బిడ్డ అంబులెన్స్? ఎవరికి కావాలి? గవర్నమెంట్ ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకోదా? చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లో ఆయన రివైండ్ చేసుకుని చూసుకోమనండి. చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలించాడు, ప్రజల్ని ఎలా పరిపాలించాడు? తిన్నాడంటే ఏ నాయకుడైనా తింటాడు, తినకుండా ఏ నాయకుడు చేయడు. తినేవాడేంటి? తినాలి, ఆడి పని ఆడు చేయాలి. ఆడు ఎంత తింటే అంత న్యాయం చేయాలి. మేము రూపాయి తీసుకున్నామంటే ఆ రూపాయి తగ్గట్టు పని చేస్తాం. 500 మాకు కూలీ వస్తుందంటే 500 తగ్గట్టు చేస్తే మాకు కూలీ ఇస్తారు. లేదు నేను 100 ఇస్తాను, 200 ఇస్తాను అంటే ఎవరు చేయడు వాళ్ళ. మరి ఇన్ని సమస్యలు ఉంటాయి. ఈరోజు సినిమా టికెట్ల వ్యవహారం చాలా పెద్ద సమస్యలాగా, రాష్ట్ర సమస్యలాగా దాన్ని చూపించారు. సరే, సినిమా టికెట్లు ప్రతివాడికి అందుబాటులో ఉండాలి. మరి ఈరోజు నూనె, ఉప్పు, కూరగాయలు వీళ్ళకి ఎలా ఉండాలంటే అండి, ఎక్స్ప్రెస్లా ఉండాలి న్యూస్. అంటే అలాగా పబ్బులు కానీ, లేకపోతే మనకి మీరు చెప్పారు కదా ఇప్పుడు దేని గురించి, సినిమా టికెట్లు కానీ, వీళ్ళు సినిమాలు తీసి ఎవరికి చూపించడానికి? ఇప్పుడు ఎవడెళ్ళి చూస్తాడు సినిమాలు? ఉంటే చూస్తాం, మా దగ్గర ఉంటే చూస్తాం, లేకపోతే లేదు. నువ్వు అది కాదు చూడాల్సింది, ప్రజలు సామాన్యులు ఎలా కష్టపడుతున్నారు, దేనికి అవసరం ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందులు ఎలా వస్తున్నాయి, దేని వల్ల వస్తున్నాయి. ఇసుక చంద్రబాబు నాయుడు ఉంటే ఇసుక కొరత ఉండదు. మెయిన్ జనాలకి కావాల్సిందండి కన్స్ట్రక్షన్ కావాలి. పబ్లిక్ బంద్ అందరూ బతకాలంటే, అందరూ బతకాలంటే ఒక కన్స్ట్రక్షన్ వల్లే జరిగింది. అది ఇసుక ఒకటి, రెండోది బిల్డర్లు ఒకటి. కష్టపడే వాళ్ళు టాపీ వాళ్ళు కానివ్వండి, కార్పెంటర్ కానివ్వండి, పెయింటర్ కానివ్వండి, వీళ్ళందరూ మధ్యతరగతే వస్తారు. పాపం చేశారన్న, ఈరోజు ఆటో రూపాయి తీసుకోకుండా ఆటో ఎక్కించుకోరు, సెలూన్ షాపులు 150 లేకుండా నీకు గడ్డం క్రాప్ చేయడు, ఒకరు 500, 300, 400 లేకుండా నీకు బట్టలు కుట్టరు. మరి వీళ్ళందరికీ ఉచిత పథకాలు ఇస్తా? ఈరోజు కష్టపడే బిల్డర్లు కార్మికులకు మాత్రం ఎందుకని న్యాయం చేయలేకపోయావు? వాళ్ళకి ఏంటంటే పైనుంచి తినేసే వాళ్ళని ఆపుదా అనుకుంటాడు. ఇక్కడ ఏంటంటే నాశనం అయిపోయేది జనాలే. మొత్తానికి పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఎవడన్నా పని చేసుకుంటేనే రూపాయి తెచ్చుకుంటేనే తినగలుగుతాడు. ఈయన ఇచ్చే పథకాలకి, ఈయన ఇచ్చే హామీలకి ఎవడు బతకడు. ఈరోజు మద్యపానం సంపూర్ణంగా దశల వారీగా తీసేస్తున్నాను, ఈయన ఇదే ముఖ్యమంత్రి గారు ధరలు పెంచేసేసి కరెంట్ షాక్ కొట్టేలా ఉంది, అందుకని తాగారా అంటున్నాడు. పోనీ అలా ఉందా? అది మద్యపానం గురించి అయితే నేను మాట్లాడలేనండి. అది పెద్ద ఉద్యోగాలు అంటారా, ఇంకా అది మన జనాలు కూడా ఇక్కడ చేయడం ఇంట్రెస్ట్ లేదు. ఈ పరిపాలన ఉంటే అనవసరం, ఉద్యోగాలు కూడా చేయలేరు, అంతే అయిపోవడమే, అంతే వెళ్ళిపోవడమే. ఇలాంటి పరిపాలన ఉంటే మాత్రం ఇంకా రాను, ఇలాంటి పరిపాలన ఉంటే మాత్రం జనాలు కరోనా దెబ్బకు సత్తారో లేదు తెలియదు, కానీ జగన్ దెబ్బకు మాత్రం కన్ఫామ్గా చచ్చిపోతారు. ఓట్లు ఎట్లా? అదే చెప్తున్నానుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసుకొని ఒక అవకాశం అని చెప్పి ఇచ్చాం. అది కూడా ఎందుకు ఇచ్చామంటే గడప గడపకి పాదయాత్ర చేశాడు కాబట్టి ఆ సానుభూతి మీద వేసాం. కానీ లేకపోతే పిచ్చోళ్ళేం కాదు జనాలందరూ, ఎవడి పడితే అడిగి వేసి గెలిపించడానికి. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కదా, మళ్ళీ మాకు డబ్బులు ఇస్తే ఈసారి మాత్రం రారండి, జగన్ రారు, జగన్కి అవకాశం లేదు. జనాలందరూ ఆలోచిస్తున్నారు, కానీ కాకపోతే ఇంకా గ్యాంబ్లింగ్ అయితే చేస్తాడు జగన్, మళ్ళీ గ్యాంబ్లింగ్ చేసి మళ్ళీ గెలిచే అవకాశాలు అయితే ప్రయత్నం చేస్తాడు. ప్రజలు పిచ్చిగా ఉన్న అక్కడ నాయకులు పిచ్చోళ్ళే, ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకే అర్థం కావట్లే. ప్రజలు చూస్తున్నారు కదా మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి. నేను ఏ రోజు టీవీ అయితే చూడను, కాకపోతే టీవీ చూసినప్పుడు అలా కొడాలి నాని కానీ ఇంకెవరైనా ఎవరైనా అసెంబ్లీలో కూర్చొని ఏదో మేమైనా నయం ఇంకా ఆలోచించుకొని మాట్లాడతాం. వాళ్ళు అవతలలో ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారని ఇది కూడా లేకుండా అసభ్యంగా మాట్లాడుకుంటారు. అది
డబ్బులు ఒకటే పరిష్కారం కాదంటే సంక్షేమ పథకాలు కూడా కొన్ని అమ్మవాలి. అచ్చంగా అందరికీ డబ్బులు అంటే ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినిపోద్ది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రీలో చాలా వరకు ఎత్తేసి ఈ వ్యవస్థను కొంచెం ముందుకెళ్లే విధంగా ఆలోచించి దాన్ని నడిపించాలి. యువకుడిని నాకు యువకుడిని చెబుతాను, ఎవరెవరిష్టం వాళ్ళది. ఆయన అధికారానికి వచ్చేదని ఎన్నో రకాలుగా చెబుతా ఉంటారు. ఆయన వచ్చాడు అన్ని ఫ్రీలు అంటే వ్యవస్థ నడవదు కదా. ఇప్పుడు జేబులో 10 రూపాయలు ఉంది, 4 రూపాయలు 4 రూపాయలు అట్టు పెట్టుకుంటాం. 10 రూపాయలు అంటే 11 రూపాయలు చేస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోద్ది. అర్థమైందా? ఆ విధంగా ఏంటంటే అన్ని ఫ్రీలు కాకుండా దాన్ని కొంత ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని ఆలోచించి దాని ప్రకారం ఆలోచించి ముందుకెళ్ళాలి. చెప్పండి, ఆయన నేను ఆ రోజు నేను హామీ ఇచ్చాను కాబట్టి అప్పులు చేసైనా తాకట్టు పెట్టైనా అధికారం నేను అధికారంలో వచ్చేదే నేను 10 రకాలుగా చెబుతాను. అర్థమైందా? ఆ విధంగా అన్ని పరిపాలన మాట చెప్పేదానికి ఆర్థిక అమలు పరిచయం చాలా తేడా ఉంటుందండి. అన్ని అదే విధంగా అమలు పరచాలంటే ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినిపోద్దండి. సామాన్యుడు ఆలోచించే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు చెప్పాను కదండి, అధికారంలో రావడానికి 4 రోజులు చెప్తారండి. అన్ని అదే విధంగా అమలు పరచాలంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోద్ది. తెలుసండి, ఎందుకు తెలియదు? అందరు పరిపాలకులు తెలుసు, తెలియకుండా ఎట్లా ఉంటుంది అందరికీ తెలుసు. కానీ అన్ని అమలు పరిస్థితి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినపడి కొన్ని అమలు. ఈ రోజున పిల్లల పరిస్థితి ఏంటి సార్? ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ ఒక రోజు చదువుకో డిగ్రీ కొన్ని ఉద్యోగాలు పరిస్థితి అంటే ఈయన గతం లేదంటే ఇది ఇప్పుడు మనకున్న ఉమ్మడిగా ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు ఎడగొట్టిన తర్వాత పరిస్థితి వేరు. అర్థమైందా? మనకేం పెద్ద పెద్ద ఇండస్ట్రీలు లేవు, పెద్ద పెద్ద హాస్పిటల్ లేవు, ఏమీ లేవు. రాష్ట్రం ఎడగొట్టడమే పెద్ద పొరపాటు. మనకేమి లేకుండా ఎడగొట్టారు. దాని విధంగా అప్పుడు స్వయం ప్రతిపత్తి అన్నారు, ఏదన్నా ముందుకి అదేమి ఇవ్వలేదు. దాని విధంగా కొంత గ్రాంట్లు ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు కొన్ని ఇచ్చారని అన్నారు, నాకు పూర్తిగా తెలియదు. అవి కొంచెం ఇండి డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. కానీ ఇవన్నీ ఏదైనా దృష్టిలో పెట్టుకొని మనకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని ఇండస్ట్రీలు మనకి ఇచ్చి మనల్ని అభివృద్ధి పరంగా నడిపే విధంగా కేంద్రం కూడా ఆలోచించాలి. వీళ్ళు ఆ విధంగా కృషి చేయాలి. అన్నాడుగా ఆ రోజు 20 ఎంపీలు అంటే మెడల్ వంచేస్తాను నేను. అవును, అది ఆ విధంగా అన్నప్పుడు వాళ్ళు తగినంత మెజార్టీ లేకపోతే మనం మెడల్ ఉంచుతాం. మన సపోర్ట్ అవసరం అయితే మనం ఉంచుతాం. ఇప్పుడు వాళ్ళు మన మెడలే వాళ్ళు ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళకి అదనంగా ఇంకా సీట్లు ఉన్నాయి. వాళ్ళు ఉంచే విధంగా మనం ఉంచే విధంగా వాళ్ళు మనల్ని ఉంచుతారు. మాట ఇచ్చేది చెప్పేదండి. ఇప్పుడు మాట ఇచ్చాము ఆర్థిక వ్యవస్థ వాళ్ళకి తగిన సీట్లు రాకపోతే మనం కూడా మరి మనం అడిగింది మనం కోరింది. ఈరోజు ఈరోజు అమరావతి మనకి ఒక రాజధాని ఉంది, ఇంకా మనకు ఇన్కమ్ లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం మనకు ఆదాయం లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఎక్కడ ఏం లేవు. మరి మూడు రాజధానులు అంటే ఇది మాత్రం కరెక్ట్ అండి. నేను ఒకే చోట డెవలప్ అయ్యేదానికంటే 4 ఏరియాలు 5-6 ఏరియాలు డెవలప్ అవ్వడం మంచిదండి. డబ్బు ఉండాలంటే ఆ విధంగా మనం ముందుకెళ్ళి ఒకేసారి రాదు కదండి. ఇప్పుడు ఒకేసారి పుట్టినోడు పెద్దోడు అవుతాడు అవడగా? అర్థమైందా? దానికి ఒక సమయం పట్టుద్ది, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పట్టుద్ది. వాగ్దానం చేసినంత మాత్రం అమలు అవ్వదు. ఎందుకు చెప్పలేదు సార్? మీరు అన్నట్టు వాగ్దానాలు 100 వాగ్దానాలు చేస్తారు ఆయన అధికారంలోకి రావడానికి అన్నారు. మరి ఇది ఎందుకు చెప్పలేదు? నేను అమరావతిలో ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడ ఉన్నాను చెప్తారండి. ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టుకున్నా చేశారు. ఇప్పుడు అందరికి కూడా ఏంటంటే నేను కూడా ఇక్కడ ఉన్నాను, నేనేం తీసేయడం లేదని చెబుతారు. ఒక ఏరియా అభివృద్ధి అయితే ఇక్కడ 1 లక్ష రూపాయలు అమ్మే స్థలము, 10 వేరే చోట 1 లక్ష రూపాయలు, ఇది 10 కోట్లు అమ్ముద్ది. అర్థమైందా? కానీ అన్ని ఏరియాలు దెబ్బతినిపోతాయిగా. 4 ఏరియాలు కాదు, 10 ఏరియాలు డెవలప్ అవ్వాలి. అన్ని సమానంగా ఉండాలి. ఉండాలంటే ఒకే చోట రాజధాని కావచ్చు సార్. అదే చేసి ఇప్పుడు మనం 13 జిల్లాలే ఉంది, ఆ 13 జిల్లాల్లో అభివృద్ధి చేయొచ్చు కదా. ఇప్పుడు మనకంటూ ఒక క్యాపిటల్ క్యాపిటల్ అంటే ఒక క్యాపిటల్ కట్టుకున్న అమరావతి రాజధానిలో కట్టుకున్న బిల్డింగ్లు కానీ లేకపోతే అసెంబ్లీ కాదండి. అధికారికంగా శాసనసభ సమావేశాలు జరుగుద్ది, క్యాపిటల్ వేరే చోట ఉంటుంది. ఎక్కడికి తప్పదండి, అన్ని ఏరియాలు డెవలప్ అవ్వడానికి కొన్ని కొన్ని తప్పదండి. మరి దానికి తగ్గ ఆదాయం ఉందా? ఆదాయం చెప్పాను కదండి, ఆదాయం ఒకేసారి రాదు కదండి. దానికి కొంచెం సమయం పట్టుద్ది. ఇప్పుడు మనం ఒక 10 రూపాయల నుంచి 100 రూపాయలు సంపాదించాలంటే రోజంతా చాకరీ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఒకసారి 4 ఏళ్ళలో ఏం చేయలేరండి. ఏ ప్రభుత్వం మీరు చెప్పేది బాగుంది. మరి ఈరోజు నిత్యావసరాలు ఇప్పుడు సామాన్యుడికి నేను పథకాలు ఇవ్విస్తాను అంటున్నాడు, మరి పెంచి వాళ్ళ దగ్గర ఇచ్చి తీసుకునే పరిస్థితి తప్పదండి. ఇప్పుడు నేను 10 రూపాయలు ఇస్తున్నాను తప్పదు. ఇదంతా ఏంటంటే రాజకీయంలో జరిగే పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు అందరికీ ఫ్రీగా డబ్బులు ఇచ్చినప్పుడు మరి ఏంటంటే పన్నులు ట్యాక్సులు ఇవ్వకపోతే ఆర్థిక లోటు ఎట్ట తీరుద్దండి? కట్టలేని వాటి పరిస్థితి కదా. కట్టలేని పరిస్థితి తప్పదండి, కట్టాల్సిన పరిస్థితి తప్పదు. ఇంకా అంతే, ఇంకా అంతే కదా పరిస్థితి. ఇప్పుడు ఆర్థికంగా కొన్ని దెబ్బతినిపోయినప్పుడు తప్పదు. ఇవన్నీ ఒకేసారి అభివృద్ధి అవ్వదు, నిదానంగా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు డెవలప్ అవుద్ది. చెప్పినంత పదాలను 5 ఏళ్ళు మద్యపానం సార్, చివరిగా మద్యపానం గురించి అడుగుతున్నా. ఆయన సంపూర్ణ మద్యపానం చేస్తాను దశల వారీగా అన్నాడు. ఇప్పుడు ఈ రోజు రేటు పెంచితే తాగడం మానేస్తాడు అంటారు, అవుతా? సంపూర్ణ మద్యపానం అంటే ఇవన్నీ టైం పట్టుద్దండి. ఆర్థిక వ్యవస్థని సర్దిదిద్దుకుంటూ అవి ఒక్కొక్కటి అమలు పరుచుకుంటా రావాలి. ఒకేసారి ఏ ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రం ఆధారపడితే కరెక్టేనండి, ఒకేసారి ఏది జరగదు. అవి అమలు పరచాల్సిందే తప్పదు. ఆర్థిక వ్యవస్థ నడవాలంటే 10 రూపాయలు వస్తేనే నడిచేది. ఒకేసారి అమలు పరచడం అంటే నేను మద్య నిషేధం అంటే తప్పదు. అందరి దగ్గర లాక్కోవాలి, ఉన్నోడి దగ్గర పేదోడి దగ్గర లాగితేనే వ్యవస్థ నడిచేది. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.
Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.